రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి జరగలేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను భావించడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా భావిస్తా ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు, అభివృద్ధి అంటే ఎలా చేయాలో నేను చే చూపిస్తాన్నావు. ఉద్యోగస్తులకు కడుపు కొట్టి వాళ్ళ లంచగొడితనానికి పాల్పడతట్టు చేస్తున్నావని చెప్పేసి శాసనసభలో ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించావు. నేనే అధికారం లేకొస్తే అదే ఉద్యోగస్తులకు వాళ్ళకు తగినంత జీతాలు ఇచ్చి వాళ్ళు అవినీతికి పాల్పడకుండా అవినీతి రహిత రాజ పరిపాలన చేస్తా అని చెప్పి కూతూశావు. అలాగే నిత్యవసర వస్తువులు ఒక్క వస్తువు కూడా ధర ఒక్క రేటు కూడా పెంచనని చెప్పేసి మాట్లాడావు. నిత్యవసర వస్తువులని నాణ్యమైన నిత్యవసర వస్తువులను ప్రజలకు అందిస్తానని చెప్పి చెప్పావు. ఎక్కడ నువ్వు అభివృద్ధి చేశావు? ఎక్కడ నిత్యవసర వస్తువులను రేట్లు పెంచకుండా చేశావు? ఎక్కడ నిత్యవసర వస్తువుల్లో క్వాలిటీ లేకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడ చేశావో ఒక్కటి చూపించగలిగితే నువ్వు నిజమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రభుత్వం చేస్తున్న వాదన ఇంకో రకంగా ఉంది. ఏంటంటే ప్రజలకి అందుబాటులో ధరల్లో ఉండలేదని చెప్పి సినిమా టికెట్ల రేట్లు తగ్గించాము ప్రజలకి అని చెప్పి చెబుతున్నారు. కానీ ప్రజలకి ఏం అవసరం? సినిమా టికెట్ల రేట్లు అవసరమా, తగ్గించడం అవసరమా, లేదా నిత్యావసర సరుకులు రేట్లు తగ్గించడం అవసరం అంటారా? సినిమాలో ఎంత జనాభా చూస్తారు? నిత్యావసర వస్తువులు ఎన్ని కోట్ల జనాభా కొంటారు? ఈ దీంట్లో నీకు జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అన్నీ తెలుసు, నేను చూశాను, నేను చేస్తానన్నావు కదా, ఎక్కడ చూశావు, ఎక్కడ చేస్తున్నావు? సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గర పడి ఉండేటట్టుగా చేశావే తప్ప అది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వస్తువు కాదు. కేవలం అది ఆనందాన్ని లేదా ఒక వినోదాన్ని పంచేటువంటి వస్తువుని నువ్వు ధర తగ్గించినానంటే ఎలా నమ్మాలి అయ్యా నీకు? నువ్వు నిత్యావసర వస్తువులు బియ్యం రేటు తగ్గిందా? నిత్యావసర వస్తువులు కారం రేటు తగ్గిందా? నిత్యావసర వస్తువులు ఉప్పు కారం ఉప్పు రేటు తగ్గిందా? నిత్యావసర వస్తువులు పశువు రేటు తగ్గిందా? నిత్యావసర వస్తువులు ఎలిపాల రేటు తగ్గిందా? నిత్యావసర వస్తువులైనటువంటి నూనె రేట్లు తగ్గిందా? ఏది తగ్గించినా జగన్మోహన్ రెడ్డి, ఒకటి సినిమా టికెట్ తగ్గించినంత మాత్రాన ప్రజలకు నిత్యావసర వస్తువులు తగ్గించినట్ట? ఏం జ్ఞానం ఉందయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి గారు? నీకు జ్ఞానం ఉందా ఇంతకు? మీరు ముఖ్యమంత్రికి అర్హులేనా? నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది నిత్యావసర వస్తువు, ఏది వినోద వస్తువు, ఏది ప్రజలకు ఉపయోగపడే వస్తువు నువ్వు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి గారు? నేను వస్తా ఓపెన్ ఛాలెంజ్కి, మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా. మీరు ఈరోజు పోలీసుల వలయంలో ఉండి పోలీసుల కాపలతో నువ్వు పరిపాలన చేస్తున్నావు, ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తున్నావు అని చెప్పావు. ఈరోజు పోలీసులు అడ్డు పెట్టుకొని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు అయితే గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? డాక్టర్ సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నావు, మా స్పీకర్ అయినటువంటి మాజీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారిని పొట్టన పెట్టుకున్నావు, సామాన్య దళిత ప్రజలను 5-6 మంది దళిత ప్రజల్ని పొట్టన పెట్టుకున్నావు. నిన్ను ప్రశ్నించినందుకు, నిన్ను ఒక క్వశ్చన్ అడిగినందుకు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నావు. ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయపడుతున్నారు. ఈరోజు నేను దమ్మున్న అటువంటి వ్యక్తిగా నీ ముందుకు వస్తా. చంపుతావా చంపు, నరుకుతావా నరుకు, కేసులు పెడతావా కేసులు పెట్టుకో, దేనికైనా నేను రెడీ. కానీ నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ ఇవ్వగలిగే దమ్ము అజరం నీకుందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర వస్తువు ఏదో కనుక తెలుసుకో, వినోద వస్తువు ఏదో తెలుసుకో, ఆ రెండింటికి తేడా తెలుసుకొని నువ్వు తగ్గించిన దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందని చెప్పగలిగితే నిజంగా నువ్వు నిజమైనటువంటి ముఖ్యమంత్రివి. కానీ ప్రజల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేసేటువంటి రాజకీయాలు చేసి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావే తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన చేయడం లేదు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయి. ఆ రోజు ఉన్నటువంటి ధరలు ఈరోజు ఉన్నటువంటి ధరలు ఎంత తేడా ఉంది? ఆ రోజు పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే ఈరోజు పెట్రోల్ ధర 110 రూపాయలు చేసినటువంటి ఘనత నీది కాదా జగన్మోహన్ రెడ్డి?
ఆ రోజేమో చంద్రబాబు నాయుడు పెంచినాడు పెట్రోల్ రేట్లు నిత్యావసర వస్తువులని చెప్పావు ఒక్క నిత్యావసర వస్తువు రేటు పెరిగినట్టుగా నువ్వు ప్రూఫ్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు రాజకీయ సన్యాసం తీసుకుంటాడు ఇది మేము గ్యారెంటీ చెప్తున్నాం మా కార్యకర్తగా చంద్రబాబు నాయుడు ఒక్క వస్తువు రేటు కూడా పెంచకుండా ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందిస్తే నీతిమంతమైన పరిపాలన అందిస్తే నువ్వు ఆ రోజు శాసనసభలో అయితేనేమి బైరంగ సభలో అయితేనేమి సంకల్పయాత్రలో అయితేనేమి ఏ సంకల్ప గుద్దుకున్నావయ్యా ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించావయ్యా ఎంత మాయ మాటలు చెప్పావయ్యా నీకు ఇంతకన్నా కనీసం జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నిత్యావసర వస్తువుల రేట్లు పెంచావు తక్షణమే నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించింది నువ్వు ఈ రోజు వరకు కూడా తగ్గించడంలే ఆనాడు కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ దొరుకుతుందన్నావు తెలంగాణలో 6 రూపాయలు తక్కువ దొరుకుతుందన్నావు పక్కన తమిళనాడులో మనకు 8 రూపాయలకు తక్కువ దొరుకుతుంది ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్నల్ల ఆయా రాష్ట్రాలకు నువ్వు పంపిస్తున్నావు అని చెప్పి చెప్పావు ఈ రోజు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రాలలో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి తేడా ఈ రోజు చెప్పగలవా ఈ రోజు నువ్వు అదే శాసనసభలో మాట్లాడగలవా అదే బహిరంగ సభలో చెప్పగలవా ఏందయ్యా న్యాయం నీకు కేవలం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఈ నీచమైన అబద్ధాలు ఆడతావా ప్రజల్ని మభ్య పెడతావా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తావా ఎవరిది నీతిమంతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జ్ఞానం తెచ్చుకో నువ్వు ముఖ్యమంత్రిగా అర్హుడవా అనర్హుడవో తెలుసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అలానే జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు వికలాంగుల కోసం సెపరేట్గా ఒక కార్పొరేషన్ అనేది పెట్టేసి వాళ్ళకి ఇప్పుడున్న పెన్షన్ కానీ మిగతావి కానీ ఏదైనా సరే ఈ గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కన్నా గత ప్రభుత్వం ఇచ్చిన అవసరాల కన్నా ఎక్కువ నేను ఇస్తాను అన్నారు అది నిజంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారా చి ఇంత నీచమైన ముఖ్యమంత్రి చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను 1996లో మొట్టమొదటి ఉద్యమం మొదలుపెట్టాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు నేను ఉద్యమం మొదలుపెట్టాను 1997లో ఎల్బీ స్టేడియంలో ఎల్మినేట్ మాధవరెడ్డి గారిని అడ్డుకున్నాను ఎందుకంటే గోల్డ్ మెడల్ ఇస్తున్నాను ప్రైజులు అని చెప్పేసి పూత పూసినటువంటి మెడల్ ఇస్తే ఆ రోజు మేము అడ్డుకున్నాం ఈరోజు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పయాత్రలో ప్రతిరోజు ఒక విభిన్న ప్రతిభావంతుణ్ణి దగ్గరికి పోయి కింద కూర్చొని ఫోటో దిగి మీడియాలో నీ బ్లూ మీడియాలో ఎంత హైలైట్ చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చావు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల కన్నా రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తాను మీకు ఈరోజు మీకు 2450 బైకులే ఈ ప్రభుత్వం ఇచ్చింది నేను వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బైక్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తుందా మరి ఈరోజు కేవలం ఒక పింఛన్ మాత్రమే ఇస్తున్నావు మిగతా సంక్షేమ పథకాలన్నీ తొలగించి ఆ నిధులన్నీ కూడా పక్కదో పట్టించినటువంటి నీచమైన ముఖ్యమంత్రి నువ్వయ్యా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు విభిన్న ప్రతిభావంతులకు నువ్వు న్యాయం చేయగలిగావా నీకు దమ్ముందా నువ్వు ఈరోజు ఆరో సంకల్పయాత్రలో డే టు డే ఈరోజు రిలీజ్ అయ్యి నీ బ్లూ మీడియా ద్వారా డే టు డే డే ఈరోజు నువ్వు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వివాహ ప్రోత్సాహభృతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 50,000 రూపాయలు ఉంది ఆ 50,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే 100,000 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు దాన్ని 150,000 చేస్తున్నావు 150,000 కాదు కదా 4 రూపాయలు ఇవన్నీ కూడా నీకు గతి లేదు కదా ముఖ్యమంత్రి ఈరోజు ఆ సంక్షేమ పథకాన్ని టోటల్గా తొలగించి కనీసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసావే ఈరోజు నువ్వు వచ్చిన కానీ ఒక్కరికన్నా వివాహ ప్రోత్సాహభృతి ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ఇదే నీ నీచమైన పరిపాలన ఇదయ్యా నువ్వు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటిది ఒక్క సంక్షేమ పథకం లేకుండా చేసావు కదా జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులు ఉసురు పోసుకొని పోతావు నీకు ఖచ్చితంగా పోయే కాలం దాపరించింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మేము తిట్టొచ్చు నీ మంత్రులు ఏ విధంగా అయితే మా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారో అంతకు 10 రెట్లు తిట్టొచ్చు కానీ ముఖ్యమంత్రి అనేటువంటి పదం ఉంది కదా దానికి గౌరవం ఇవ్వాలి దానికి గౌరవిస్తామయ్యా మేము మంత్రి అనేటువంటి పదవి ఉంది కదా ఆ మంత్రి పదవికి మేము గౌరవిస్తామయ్యా మేము నీలాగా నీచంగా మాట్లాడలేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ మంత్రులాగా మరగలేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంస్కారం నేర్పించినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు పైన మేము ఉద్యమాలు చేశాం ఈరోజు దాదాపుగా 4 ముఖ్యమంత్రి పరిపాలన చూశాం
నలుగురు ముఖ్యమంత్రుల పరిపాలన చూసినాక తెలిసింది ఏంటంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఒక లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు ఒక ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలన్నటువంటి కలగనటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు భారతదేశంలో అబ్దుల్ కలాం గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు మాత్రమే ఈ రాజకీయాన్ని నడిపేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ రోజు స్టాలిన్ ని కూడా మేము చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉందని కూడా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా పనికి రావు విభిన్న ప్రజాభవంతుల సంక్షేమ పథకాలు అన్ని తొలగించావు వీటిని పునరుద్ధరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నీకు తగిన బుద్ధి చెప్పే తీర్థం దాంట్లో మాత్రం సందేహమే లేదు రాష్ట్రవ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు కదిలొస్తారు మన ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే వచ్చారో అంతకి రెట్టింపు వచ్చి నీ ఇంటిని ముట్టడించకపోతే మీ విభిన్న ప్రతిభావంతులమే కాదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు